వెల్కమ్ టు ఫైవ్ ఎడిటర్స్. ఇవాల్టి మన గెస్ట్ పెనమలూరు ఎమ్మెల్యే పార్సారథి గారు ప్రస్తుతం అంటున్నారు. నమస్తే సార్. అలాగే పార్సారథి గారిని క్వశ్చన్ చేయడానికి కూడా మన ఫైవ్ ఎడిటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా తిలక్ గారు ఉన్నారు, అలాగే చలపతిరావు గారు, సురేష్ గారు, శ్యామ్ సుందర్ గారు, కృష్ణంరాజు గారు. పార్సారథి గారు, మీరు పార్టీ మారారు అంటే దేనికి ఒక కారణం చెప్పండి. మీరు పార్టీ మారడానికి ఉన్న ఒకే ఒక కారణం, ప్రస్తుతం ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు కానివ్వండి, ఆలోచన విధానాలు కానివ్వండి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఏదైతే విత్ఇన్ ది పార్టీ ప్రతిపక్షాల మీద మాట్లాడే తీరు కానీ వ్యవహరించే తీరు అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం. దాని మూలంగా మారాను. కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నేను అసంతృప్తిగా ఉన్నాను అందుకే మారాను అని కూడా చెప్పారు. నేను ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు మారాను అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. నేను మీడియా ముందు తప్పకుండా లేదు, మీడియా ముందు ఎప్పుడు చెప్పలేదు. సరే, మంత్రి పదవి విధానాల మూలంగా 100% మంత్రి పదవి ఇవ్వలేదు అనేది నాకు ఎఫిషియన్సీ కానీ నాకు క్వాలిఫికేషన్ కానీ ఉన్నప్పుడు నా క్వాలిఫికేషన్కి తగ్గట్టు నాకు ఇవ్వనప్పుడు అసంతృప్తి ఎవరైనా ఫీల్ అవుతారు. మీరు పార్టీ విధానాలు కానీ లేక ప్రభుత్వ విధానాలు కానీ నచ్చట్లేదు అంటున్నా, కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్నారు కదా. చెప్తాను, నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నాను, సహచరులకి చెప్తూ ఉన్నాను, నేను ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది లాంగ్ రన్లో మంచి రిజల్ట్స్ని ఇవ్వు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాను. టీడీపీలో చేరారు, పెనమలూరు నియోజకవర్గం మీకు ఇస్తారు అని మీరు ఆశించారా? ఆశించాను. మరి ఇప్పుడు నాన్ లోకల్ కింద మీకు అక్కడ నూజివీడులో సీట్ ఇచ్చారు, మరి ఎలా అక్కడ? పెనమలూరులో కూడా నేను నాన్ లోకలే, నేను నా నేటివ్ పామర్ నియోజకవర్గానికి వస్తుంది. నాన్ లోకల్ అయినా కూడా 3 సార్లు నన్ను అదే నియోజకవర్గం నుంచి గెలిపించారంటే నాన్ లోకల్ లోకల్ అనేది సమస్య కాదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ విధానాలు బాగాలేవు, నచ్చలేదు అందుకే పార్టీ మారాను అంటున్నారు, ఒకటి రెండు చెప్పండి విధానాలు ఏంటో. ఈ నవరత్నాలు పథకాలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇతర విధానాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించినవే, వాటి అమలులో ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకోకుండా మనం చెప్పేసాం అది అయిపోతుందిలే అనే ఉద్దేశంతో ఉంటే అవి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఏదైతే మాట తీరు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఏదైతే భాషా ప్రయోగం లేకపోతే వ్యవహరించే తీరు, ప్రభుత్వం కూడా వ్యవహరించే తీరు, ప్రతిపక్షాల పట్ల వ్యవహరించే తీరు, అది ఈరోజు అధికారం ఉంది కాబట్టి బాగుందేమో కానీ అవన్నీ విద్వేషపూరితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో రెచ్చగొట్టి ఏదో ఒక రోజున బరస్ట్ అయ్యి తద్వారా కొన్ని వర్గాలు నష్టపోతాయి. విధానాలు నచ్చక పార్టీ మారే అన్నారు, పెనమూరు సీట్ ఎందుకు అడిగారు? నేను 3 సార్లు అక్కడ గెలిచాను. నేను దాదాపు నాకు ఆ ఏరియాతో కానీ ఆ ప్రాంత ప్రజలతో కానీ 25 సంవత్సరాలు పైబడి, నా కుటుంబం తీసుకుంటే దాదాపు 40 సంవత్సరాలు అనుబంధం ఉంది. నాకు మొత్తం నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన, అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకున్నాను. విధానాలు నచ్చినప్పుడు మళ్ళీ ఎలా పోటీ చేస్తారు అదే పార్టీ గుర్తు మీద? ఆ పార్టీ మీద అడగలేదు నేను. మీరు పెనమలూరు అడిగింది అదే కదా? కాదు, టీడీపీలో పెనమలూరు అడిగాను నేను. తిలక్ గారు చెప్పేది ఏంటంటే మీరు పెనమలూరు సీట్ అడిగారు, అక్కడ ఇవ్వడం లేదు కాబట్టి మీరు ఆ పార్టీలో టికెట్ అనేది నాకు సమస్య కాదు, అసలు నేను అడగడానికి అది సమస్య కాదు. వాళ్ళు గన్నవరం అని చెప్పేసి నేను అడగలేదు, గన్నవరం అని చెప్పేసి వాళ్ళే మార్చారు. నేను అనేది ఏమిటంటే ఒక శాసనసభ్యుడిని మార్చడం, ఒక ఉద్యోగస్తుడిని 3 సంవత్సరాల తర్వాత మార్చినది ఈజీగా మార్చడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వాళ్ళే అంటే పార్టీలోనే సారథిని గన్నవరం మార్చాలి అది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు సారథి గారు, మీరు 2002 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి మీతో పాటు 6 ఎలక్షన్లు అప్పుడు చూసారు, 20 ఏళ్ల పాటు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ చంద్రబాబు మీద అప్పుడు ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కానీ తర్వాత కానీ అనేక విమర్శలు, అనేక ఆరోపణలు, అంటే మిగతా అంత ఘాటుగా కాకపోయినా కొడాల నాన్నగారు అంత ఘాటుగా కాకపోయినా విమర్శలు చేశారు. అంటే అవి తప్పనిసరి విధిలేని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందా? చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నిజ వాస్తవాలే మీరు ఆరోపణ చేశారా? ఇప్పుడు ఆ వాస్తవాలు మీరు చేసిన ఆరోపణలు కట్టుబడి ఉంటారా లేదా విత్డ్రా చేసుకుంటున్నారా? ఆ రోజు ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కానీ లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల మీద కానీ తప్పులుంటే తప్పకుండా ప్రతిపక్షంగానో లేకపోతే అధికార పక్షంగానో విమర్శిస్తాం.
ఆ విధంగా విమర్శించాలని చెప్తే వ్యక్తిగతంగా టీడీపీనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో నేను ఇప్పుడు విమర్శించలేదు సార్. అలా అంటే లోకేష్ గురించి చాలా సార్లు విమర్శించారు మీరు, లోకేష్ గురించి నేను పెద్ద విమర్శించాలని చెప్పేసి ఆయన మాట్లాడిన దాని మీద ఏమైనా కౌంటర్ ఇస్తూ ఇచ్చానేమో, కానీ లోకేష్ని అయితే నేను ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా నాకు సంబంధించినంత వరకు నేను ఎక్కువ పెద్ద ఇదే పార్టీ నుంచి విధానాలు నచ్చక మీ తండ్రి గారు ఎంపీ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు తెలుగుదేశం విధానాలు నచ్చక. నాకు తెలిసి విధానాలు నచ్చి మారారో నచ్చక మారారో నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉన్నది ఏంటంటే ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడు మొట్టమొదటిసారిగా, దాన్ని మనం ఆహ్వానించాలి గౌరవించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకోకుండా పివి నరసింహారావు గారు గెలవటానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీయే నిర్ణయం తీసుకుంది. కేవలం 6 నెలల్లోనే మళ్ళీ ప్రధానమంత్రి గారిని దించేయాలనే విషయంలో ఆయన విభేదించి ఆ రోజు ఆయన బయటకు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా ఓటేశారో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎక్స్పెల్ చేస్తామో లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు విధానాలు నచ్చక నచ్చట్లేదు అని మీరు చెప్తున్నారు, మరి 5 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా మీరు బహిరంగంగా ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం నవరత్నాలు గొప్ప అని మీరే 2-3 సార్లు ప్రసంగించారు అసెంబ్లీలో సుదీర్ఘంగా గంటపాటు 3 సార్లు, కానీ ఇప్పుడు ఎందుకు అవి నచ్చలేదు? ఎన్నికలు అయిపోయే పదవీకాలం పూర్తయ్యే సమయంలోనే మీకు అది గుర్తుకొచ్చిందా? నవరత్నాలు తప్పని ఈ రోజు కూడా నేను నవరత్నాలు తప్పని అన్నా, అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు అనేది నా అభిప్రాయం. తప్పకుండా ఇప్పుడు మీరు అంతా ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒకప్పుడు సిఎల్పి మీటింగ్ ఉండేది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని చెప్పేసి మీకు తెలుసు, ప్రతి 2-3 నెలలకు వస్తారో లేకపోతే అసెంబ్లీ ముందు అసెంబ్లీ మధ్యలో మీటింగ్ జరుగుతూ ఉండే, దాంట్లో ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడేవాళ్ళు. ఇక్కడ అసలు మాట్లాడే అవకాశం ఏమీ లేదు కదా. ఇప్పుడు సిఎల్పి మీటింగ్ ఉంటుంది, వైఎస్ఆర్సిపిఎల్పి మీటింగ్ ఉంటుంది, దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు లేకపోతే ఐపాక్ అనే సంస్థ అధినేతలు మాట్లాడతారు, మాకేం మాట్లాడే అవకాశాలు ఉండవు కదా. టీడీపీలో ఉంటుందంటారా, మీకు అసలు ఉంటుందంటారా? నాకు తెలియదు కదా, అంటే మీరు ఎంటర్ అయ్యారు కదా ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఇంకా ఆ టీడీఎల్పీలోకి వెళ్ళలేదు, టీడీఎల్పీలోకి వెళ్ళిన తర్వాత అనుభవం కూడా ఒక మాట చెప్తాను. ఈ సందర్భంలో మాట్లాడే అవకాశం లేదు అన్నారు, మరి ముఖ్యమంత్రి గారికి ఈ విధానం కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను అన్నారు, ఈ రెండింటిలో వైరుధ్యం ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తూ అంటే 1-1 ఉన్నప్పుడు చెప్పాము, 10 మందిలో చెప్పటం వారికి ఇష్టం ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు, నాకు తెలియదు. అది 1-1 చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం సేకరణ గురించి చెప్పాను నేను చాలాసార్లు, ధాన్యం సేకరణ పట్ల మనం ఆలోచన మంచిదే, ఎంఎస్పి ఏదైతే ఉందో రైతుకి అందాలి, మిడిల్ మెన్ లేకపోతే రైస్ మిల్లర్స్ వాళ్ళ పాత్ర తగ్గించాలనేది అది మంచి ఆలోచన కాదంటే ముఖ్యమంత్రి ఆలోచన మంచిదే, కానీ దాన్ని అమలు చేసే తీరు కానివ్వండి లేకపోతే అమలు చేస్తున్న పర్యవేక్షణ కానీ పూర్తిగా లోపించేస్తుంది. అంటే ఫాలోఅప్ యాక్షన్ అనేది ఈ ప్రభుత్వంలో అంత లేదనేది నా అభిప్రాయం. నవరత్నాల మీద ఏదైతే ప్రాధాన్యత పెడతారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, సర్పంచ్ గారి పంచాయతీలు ఏమున్నాయి తీసుకొచ్చేయండి, లేదా కార్పొరేషన్లు ఏమున్నాయి తీసుకొచ్చేయండి, మొత్తం ఒక చోట పోసి ట్రాన్స్ఫర్ చేస్తే బెనిఫిషరీస్కి అదే పరిపాలన అనుకుంటే అది కరెక్ట్ కాదంటాను నేను. మీరు సీఎం జగన్తో మాట్లాడడానికి అవకాశమే ఉండదు అని అంటున్నారు, మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిశారు, ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక 5-6 సార్లు కలిసి ఉంటాను, ఇంకా ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిసినప్పుడు ఆ లైన్లో నించుని నమస్కారం పెట్టుకుంది. రాజధాని 3 రాజధానులు ఒక స్టాండ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్కి, ఇప్పుడు మీరు దాన్ని అప్పుడు సమర్థించారా, తర్వాత ఇప్పుడు జై అమరావతి అంటారా? ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాలని పూర్తిగా వ్యతిరేకించలేము, పార్టీ విధానాల మీద మన అభిప్రాయాలను తెలియజేయచ్చు. నాయకుడు ఇప్పుడు చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలంటే ఆ సమయంలో మేము అభిప్రాయాలు తెలియజేయచ్చు, ఆ అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవటం తీసుకోపోవటం అనేది నాయకత్వం యొక్క ఇష్టం. కానీ మీరు చూసుంటారు అసెంబ్లీలో ఇట్స్ ఫైనల్ అని చెప్పి చెప్పారు, ఒక స్పీచ్ అంతా ఇచ్చి ఏదో మన ఇంగ్లీష్లో దట్స్ ఫైనల్ అన్నట్టు చెప్పారు, వర్డింగ్ కరెక్ట్ గుర్తులేదు. తర్వాత మా శాసనసభ్యులందరూ పిలిచారు, సో ఆ సందర్భంలో మేము దాని మీద భావవ్యక్తీకరణకి అవకాశం ఉంటుందని మేము భావిస్తలేదు. సారథి గారు, మీరు మీ నేపథ్యం ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు
కానీ ఇటీవల మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఏంటంటే నేను జగన్ ఫోటో పెట్టి గెలిచానని చెప్పి అన్నారు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి రాజకీయాల్లోకి మీరు చేయబోతున్నారు మీరు పోటీ. మీకంటూ మీకు అసలు ఓన్ ఇమేజ్ అనేది మీరు ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? ఒకవేళ మీరు ఇండిపెండెంట్ గెలిస్తే, మీరు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందంటారు ఎక్కడైనా కానీ. ఈరోజు ఇండివిజువల్ లీడర్షిప్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ లీడర్షిప్ని అక్కడికక్కడే తునాతునకలు చేసే పరిస్థితులు ఈరోజు రాజకీయాల్లో కనపడుతున్నాయి. ఒకవేళ మనం ఏదైనా ఇండిపెండెంట్గా పోటీ మాట్లాడదామని అనుకున్నా, లేకపోతే మన భావాల్ని వ్యక్తపరచాలనుకున్నా, ఇమీడియట్గా ఎంతంటే అసలు యంత్రాంగం మొత్తం కూడా సహకరించని పరిస్థితి. ఇక మాట్లాడుకుంటూ పోతే ఆ నాయకత్వాన్ని కూడా పూర్తిగా నరికేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ చేస్తున్నట్టు కనపడతలేదు. 100% నాయకుడు ఫోటో, నాయకుడు మన పార్టీ పేరు వాడుకుని గెలుస్తాం, దాంట్లో మా పాత్ర ఏమీ లేదని చెప్పేసి చెప్పడానికి కూడా అది కరెక్ట్ కాదు. అంటే మీరు వైసీపీ కార్యకలాపాలను దగ్గర నుంచి చూసారండి మీరు, దాంట్లో ఎవరైనా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారా? అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీకు మధ్య కోల్డ్ వార్ జరిగిందా? నాకు ఎవరితోనూ కోల్డ్ వార్ జరగదండి. నేను కోల్డ్ వార్ కూడా డెవలప్ చేయను. నేను నా అభిప్రాయాలతో నేను ఉంటాను. నేను వారు ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీ నాయకుడు కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని ఆయన అంటే నియమించుకుని ఆయన పరిపాలన చేస్తారు కాబట్టి తప్పకుండా ఆ పార్టీలో శాసనసభ్యుడిగానో లేకపోతే ఒక నాయకుడిగానో వారితో ఇంటరాక్షన్ అనేది అవసరం తప్పితే ఆయనతో నాకు వ్యక్తిగత ఎవరితోనూ నాకు వ్యక్తిగత సమస్యలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు రాజ్యాంగేతర శక్తి అన్నమాట ఈ టీడీపీ వాళ్ళు తరచుగా వాడుతున్నారు, ఇప్పుడు మీరు కూడా అదే ఆ వెపన్ మీరు వాడతారా? అంటే రాజ్యాంగేతర శక్తి అంటే తప్పకోకుండా రాజ్యాంగేతర శక్తి అనాలా, లేకపోతే వారి ప్రాధాన్యత తప్పకుండా ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో, అంటే ఒక వ్యక్తి గురించి నేను చెప్పట్లా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకోటి గురించి చెప్పట్లా, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారికి కొంత సన్నిహిత వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత ఆ ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ ఉంటుంది. దానికి మీరు రాజ్యాంగేతర శక్తి అని పేరు పెడితే అదే పేరు అయింది. సార్, ఇన్ని సంవత్సరాలుగా మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా మీరెందుకు సీఎం జగన్కి సన్నిహితంగా కాలేకపోయారు? ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. అది భాష కానివ్వండి, వ్యవహరించే తీరు కానివ్వండి, లేకపోతే చెప్పే మాటలు కానివ్వండి. బహుశా నా భాష, నా చెప్పే మాటలు, లేకపోతే నా వ్యవహార శైలి అనుకు నచ్చుకోవచ్చు. మీరు పార్టీ మారడానికి ముందు సీఎం జగన్తో సమావేశం అయ్యారు, అయిన సమయంలో 2 డిమాండ్స్ సీఎం జగన్ ముందు పెట్టారా లేదా అనేది ఒకటి. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే పెనమలూరు నుంచి సీటు, ఆ తర్వాత గెలిచిన తర్వాత గెలిచినా గెలవకపోయినా మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు, ఇది వాస్తవమా కాదా? ఇది నేను ఏది డిమాండ్ చేయలేదు. అసలు నన్ను ముఖ్యమంత్రి గారిని కలవమని చెప్పేసి కొంతమంది పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా కలవమని చెప్పినప్పుడు నేను మర్యాదపూర్వకంగా వారిని వెళ్ళి కలిశాను. గౌరవంగా ఎందుకంటే మా నాయకులు మా ముఖ్యమంత్రి ఆ రోజుకి వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు 5 సంవత్సరాల నుంచి జరిగినవి ఇంకా రకరకాల సమస్యల మీద, రకరకాల విషయాల మీద చర్చించామని తప్పితే నేను ఎక్కడ నాకు ఇస్తారా ఇవ్వరా అనే డిమాండ్ ఎక్కడ నేను పెట్టలేదు. నేను కొంతకాలంగా కొంచెం కొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు, రాలేదనేది ఒకటి. ముఖ్యంగా ఉయ్యూరులో 3000 టిట్కో గృహాలు నిర్మిస్తే అవి పూర్తి స్థాయిలో త్వరితగత మీరు దగ్గరుండి పూర్తి చేయలేదని ఒకటి. అదే జోగి రమేష్ వచ్చిన తర్వాత త్వరితగతన పనులు ప్రారంభమయ్యాయని అంటారు. టిట్కో హౌజెస్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం కాదని మీరు చెప్పగలరా? ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఆ నిర్మాణం చేసిన కాంట్రాక్ట్ సంస్థలకి డబ్బులు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ సంస్థలు పనిచేస్తాయా? ఎన్నిసార్లు నేను కానీ భాను గారు కానీ ఇంకా మన ప్రతాపరావు కూడా అడుగుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నాయి టిట్కో తిరుగులు ఉన్నాయి. అందరూ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్పలా? ఆఖరికి ఎల్ఎన్టి దగ్గరికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయకపోతే నా సొంత నిధులతో నేను స్టార్ట్ చేస్తాను, కానీ నా పేమెంట్లు మాత్రం ఎగ్గొట్టుకోకుండా చూడండి చెప్పి నేను స్టార్ట్ చేశాను. నేను గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుందండి, వచ్చే గవర్నమెంట్ దీన్ని పక్కన పెట్టేసారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలేయాలంటారా? పార్సర్ది గారు, టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందంటారా? కొంత ప్రయత్నం జరిగింది తప్పకుండా. అభివృద్ధి పూర్తిగా జరిగిందంటే జరుగుతుంది అనేది చెప్పాల్సిందే. ఆ ఆలోచన ఉంది, ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే టీడీపీ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అప్పుడే కంప్లీట్ అయ్యింటే ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేది కాదు. ప్రాజెక్టులు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనేది పూర్తిగా మన కంట్రోల్ లేదు. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే కొన్ని కోర్టు కేసులు ఉంటాయి, వాటన్నింటిని అధిగమించాలి కదా, మనం ప్రయత్నం అన్నా చేయాలి కదా. ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీ మీద కొన్ని లక్షల మంది
భృతి కోల్పోయారని చెప్పేసి ఒక అపవాదం ఉంది. ఆ ఇసుక పాలసీ టీడీపీ వాళ్ళ ఈ ఫ్రీ ఇసుక పాలసీ మంచిదంటారా, ఇప్పుడు జరుగుతున్న పాలసీ మంచిదంటారా? అంటే ఆదాయం రాష్ట్రానికి కరెక్ట్గా వచ్చినప్పుడు ఆదాయాన్ని మనం వదులుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వచ్చినప్పుడు రావడం లేదా? ఏది ఎప్పుడు? ఇప్పుడు ఆదాయం కంటే కూడా ఆదాయానికి గండి ఎక్కువ పడతా ఉంది. ఇప్పుడు మన సంక్షేమ కార్యక్రమం, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఉచిత తీసుకుని కూడా ఒక సంక్షేమ కార్యక్రమంగా తీసుకోండి. పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఉచితంగా శాండ్ ఇస్తున్నారు. మీరు ఉచితంగా డబ్బులు ఇచ్చిన బదులు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇచ్చారు. దాన్ని కూడా సంక్షేమ కార్యక్రమం దృష్టిలో తీసుకోండి. ఈ ప్రభుత్వం క్లారిటీగా చెప్తున్నా నేను, మీరు ఒక విధమైన సంక్షేమం మీరు చేస్తున్నారు. అది ఎక్కువ ఆర్థిక భారం అయినప్పుడు ఇంకో ఆదాయ వనరులు తీసుకోవాలి. శాండ్ కూడా ఆదాయ వనరుగా తీసుకోండి. కానీ దానికి ఏ విధంగా రాష్ట్రం మొత్తానికి వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు ఏదో ఒకటి నిర్ణయించేసేసి ఎవరు పడితే వాళ్ళు దోసుకునే పరిస్థితి ఉంటే అది కరెక్ట్ కాదు కదా. ఒక నిజంగా నువ్వు 400 అదే అంటున్నా నేను, ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ వాటిని అమలు చేసే తీరుని పర్యవేక్షణ కానీ అవి ఉండాలి కదా. కొన్ని వ్యక్తుల చేతిలో, కొంతమంది వ్యక్తుల చేతుల్లో మొత్తాన్ని పెట్టేసేస్తే అది దేనికి దారితీస్తుంది? కొంతమంది వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టేస్తారు. మీరు ఏ వ్యక్తులని గురించి మాట్లాడుతున్నారు? నాకంటే మీకే బాగా తెలుసు. మీడియా మీడియాలో ఎన్నిసార్లు కథనాలు ఇచ్చారు మీరు, నన్ను అడుగుతారు ఎందుకు? మీరు సారథి గారు, ఇప్పుడు మీరు పెనమలూరులో మంత్రిగా చేశారు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేశారు ఏర్పడిన తర్వాత. కానీ పార్టీ మారిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఓడిపోతారని కాన్స్టిట్యున్సీ మార్చారా, లేకపోతే మీ అభిప్రాయం మీద మార్చారా? నా అభిప్రాయం కాదండి, నన్ను పార్టీ ఆదేశించింది అక్కడికి వెళ్ళమని. నేనైతే పెనమలూరే కావాలని చెప్పేసి చాలా గట్టిగా కోరటం కూడా జరిగింది. వారి వారి ఆలోచనలు, ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళాను ఆ పార్టీలోకి, ఆ పార్టీ ఆలోచనలు కానివ్వండి, ఆ పార్టీ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, వారి అధ్యక్షులు వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నన్ను నూజివీడు వెళ్ళమని ఆదేశించడం జరిగింది. అక్కడ బీసీస్ ఎక్కువ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు నియోజకవర్గం ఎప్పుడు బీసీస్కి ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు నాకు అనిపించింది. కాబట్టి నన్ను ఇంతకుముందు కూడా బీసీ అభ్యర్థికే ఇవ్వటం జరిగింది. మీరు బీసీగా నూజివీడులో ఎక్కువ ఓట్లని అక్కడ పంపించారు అన్నారు కదా, వాళ్ళ విధానం అన్నాను. ఆంధ్ర తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాన్ని బలహీన వర్గాలకి ఇవ్వాలనే ఆలోచనలో ఆ పార్టీ కరెక్టే. ఏదైనా పంపించడమైనా వాళ్ళ విధానమైనా ఏదైనా ఒకటే మాట. కాకపోతే మీరు బీసీగా, అదే బీసీగా ఉయ్యూరు నుండి పోటీ చేశారు గతంలో పాత కాన్స్టిట్యున్సీలు, అదే పెనమలూరు నుండి మళ్ళీ అదే ప్రాంతం నుండి పోటీ చేశారు. అంటే అప్పుడు లేని క్యాస్ట్ ఈక్వేషన్ ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఎవరికి? ఏ పార్టీకైనా? మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీకి ఇవ్వాలి? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వేరే సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చింది. బహుశా ఆ పార్టీ విధానం ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆలోచన ఉండొచ్చు. మీరు బీసీగా అయినందు మాత్రమే మార్చాల్సిన అవసరం ఉంది. మీకు అక్కడే ఇస్తే మీరు గెలవచ్చు కదా, గెలవచ్చాము. అక్కడ గెలుపు నా వల్లే, నా వల్ల కొద్దిగా మెరుగైన గెలుపు అవకాశాలు ఉంటాయని నూజివీడులో భావించవచ్చు పార్టీ. నూజివీడులో నేనైతే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని టీడీపీ భావించారు. నాకు పెరంలూరు అయితే అంటే సొంత, ఎప్పటి నుంచో నాకు సంబంధాలు ఉన్న నియోజకవర్గం కాబట్టి కొంత ఈజీగా ఉండేదేమో. అక్కడ కూడా బాగుంది. ఈ నెల రోజుల నుంచి నేను చూస్తున్న ప్రజాస్పందన కానివ్వండి, కార్యకర్త స్పందన కానివ్వండి, అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ కూడా 100% నేను గెలుస్తాను. ఈ మధ్యకాలంలో ఈ గృహాల నిర్మాణాల కోసం వణుకూరు, ఉయ్యూరు మొత్తం 4-5 గ్రామాల్లో రైతు భూసేకరణ చేయడంలో దాంట్లో పెద్ద ఎత్తున గోలువాలు కొంతమంది జరిగినాయని ప్రభుత్వంలో ఎవరా ఏంటి అది కరెక్టే? అక్కడ దాదాపు 470 ఎకరాలు మీరు సేకరించారు మీరు నియోజకవర్గం. దాంట్లో కొన్ని లక్షల స్కామ్ చేతులు మారాయి అనేది. చేతులు మారటం కాదు, కొంతమంది ప్రత్యక్షంగా మీ మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు అన్నారు మీరు? అది ఆరోపణలే సార్, ఆరోపణలు అన్నారు మీరు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గానే వాళ్ళు ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఏ విధంగా ఉందో, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని బట్టి వాళ్ళు ధర నిర్ణయించి వారితో అగ్రిమెంట్ చేసుకుని వారితో అగ్రిమెంట్ చేసుకున్న ధరని ప్రభుత్వం వాళ్ళకి చెల్లించింది. దీనిలో ఎక్కడ నేనేమన్నా 400 ఎకరాల్లో 100 ఎకరాలు ముందు కొనుక్కుని తర్వాత ప్రభుత్వానికి ఇస్తే మీరేమన్నా నేను అవినీతి చేశానని చెప్పవచ్చు. నేరుగా రైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాడు, ప్రభుత్వమే నేరుగా వారికి అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది.
ప్రభుత్వం అంత పారదర్శకంగా అవినీతి లేకుండా కాంట్రాక్ట్లు బాగానే చేస్తుంది అన్నమాట. ఈ ఎలక్షన్స్ లో ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయని అనుకుంటున్నారు? తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధి, తర్వాత ఈ విధ్వంసకర ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే అప్రజాస్వామికంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కానివ్వండి, ప్రతిపక్షం గొంతు నొక్కేసే విధానం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్రజాస్వామిక విధానాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాని మీద కూడా ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా ఉంది, ఏంటి ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనో, లేకపోతే ప్రతిపక్షాన్ని అడుగు అడుగున ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ప్రభుత్వం గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద పోలీస్ ద్వారానో లేకపోతే ఇంకా ఇతరత్ర మార్గాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేస్తుందో అదే ఆలోచన ధోరణి శాసనసభ్యులు లేకపోతే అధికార పార్టీ నాయకుల్లో కూడా ప్రబలిపోతుంది. సో అప్పుడు గ్రామాల్లో అరాచక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎవరైనా నన్ను విమర్శించాడు, పోలీసుని పెట్టేసి అతని మీద పలానా సెక్షన్లతో కేసులు పెట్టేసి ఏంటంటే సరే అవి నిలబడతాయా నిలబడవా అని తర్వాత విషయం, కానీ ఈ లోపల వాళ్ళ మానసిక క్షోభ కానివ్వండి, వాళ్ళ గొంతు నొక్కేసినట్టు అవదా? మన వాడే భాష నేను ఎవరి గురించి మాట్లాడతలేదండి. ఈ కేసు గురించి ఇప్పుడు ఒక ప్రతిపక్షం కార్యక్రమం చేసుకుంటుంటే దాన్ని అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. దానికి ఏదైనా రూల్ పెట్టచ్చు. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే వాళ్ళు చేస్తున్నారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసామో అదే ఇప్పుడు ప్రతిపక్షం కూడా చేస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే దుర్భాషలు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఉంటే బయటకు వచ్చినా ఇంకెంత మాట్లాడతాము? ఈ దుర్భాష ఆడిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వాట్ ఇస్ ది నెక్స్ట్ స్టేజ్? అంటే మీరు పాయింట్ అవుట్ చేస్తుంది ఎవరిని? నేను ఎవరు చేస్తలా, చూస్తే నేను చెప్తున్నాను. నేను డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ మీరు ఇద్దరు నానిల డామినేషన్ మీరు తట్టుకోలేకపోయారా? నాకెందుకు నన్ను డామినేట్ చేసేవాడు ఎవరు ఉంటాడు? నా నియోజకవర్గంలో ఎవరు చేపెట్టరు? వాళ్ళిద్దరు నాకు మంచి మిత్రులు. నేను ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రి చేసిన వాడు, నన్ను డామినేట్ చేసేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, కేసులు పెట్టడం అనే మాట చెప్పారు. మీ నియోజకవర్గంలో ఎన్ని జరిగినాయి? మా నియోజకవర్గంలో అటువంటి విధానాన్ని నేను ఎక్కడ కూడా అవలంబించలేదు. నేను నా నియోజకవర్గంలో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు అవలంబించారని కాదు, ప్రభుత్వ విధానం. మా నియోజకవర్గంలో ప్రతిపక్షం చేసిన కార్యక్రమాలు ఎక్కడ లేవు. ప్రతిపక్షాలు ఏమీ చేయలేదు మా దగ్గర. మిగతా చోట్ల చూసాం కదా. ఇప్పుడు దాన్ని మీరు ఇంకా డీప్గా వెళ్ళాలంటే డీప్గా మాట్లాడుకుని అనవసరంగా వచ్చేసి ఇప్పుడు మాట మార్చడానికి కంటే కూడా మీరు చూశారు, ఒక పత్రికాధిపతులుగా ఒక కార్యక్రమం ఒకళ్ళు చేసినప్పుడు దానికి మనం కావాల్సిన ప్రొడక్షనో లేకపోతే కావాల్సిన ప్రీ యాక్షన్స్ ఏదో తీసుకోవాలి తప్పితే దాన్ని అడ్డంకి సృష్టించే విధంగా మనం మాట్లాడతాం. అది చేస్తాం. ప్రభుత్వానికి శోభనివ్వదని నేను భావిస్తాను. నేను ప్రభుత్వం అనేది మాట్లాడతాను. పర్టికులర్గా పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ సెక్షన్లో మెజారిటీ మీకు వ్యతిరేకం. రేపు న్యూజివేడ్లో కూడా వాళ్ళు కూడా టికెట్ ఎక్స్పైర్ చేశారు. న్యూజివేడ్లో కూడా మీకు వ్యతిరేకిస్తే మీ బలం సరిపోతుందా గెలవడానికి? రాష్ట్రంలో అత్యధికంగా కమ్మవారు ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసింది పెనమలూరు నియోజకవర్గం. ఇది నేను చేసిన సర్వే కాదు, పార్టీ నిర్వహించిన సర్వేలో వచ్చిన రిజల్ట్. పార్టీకి మద్దతు వేరు, మీ పర్సనల్ మార్గసారథికే వాళ్ళు చేసింది. సో కమ్మవారు నాకు వ్యతిరేకులు అనేది కరెక్ట్ కాదు. నాకు నేను అన్ని సామాజిక వర్గాలని వారి వారి ప్రాధాన్యతను బట్టి తప్పకుండా వాళ్ళందరూ అకామిడేట్ చేసుకుంటూనే వెళ్ళాను. నేను ఎన్ బ్లాక్గా కమ్మవారు వ్యతిరేకి అని చెప్పేసి నన్ను వ్యతిరేకిస్తారని చెప్పి నేను చెప్తాను సార్. ఉయ్యూరులో మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారు? వైవీపీ రాజేంద్ర ప్రసాద్ అని శాసన మండలిలో మీరు అసభ్య పదజాలంతో దూషించడం వల్ల కాదా? నేను అసభ్య పదజాలంతో నేను ఎప్పుడు దూషించలేదే. తర్వాత కూడా ఉయ్యూరులో రాజేంద్ర ప్రసాద్ మీకు వ్యతిరేకంగానే పనిచేశాను. వ్యతిరేకంగా పనిచేసే ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాడు. మీరు అనుకూలంగా పనిచేస్తారు. ఇప్పుడు మీకు న్యూజివేళ్ళు అదే సెక్షన్ పనిచేస్తుందా? పనిచేస్తుందని 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 15 రోజుల్లో చేసింది. వాళ్ళ టికెట్ అక్కడ అడిగారు, అన్ని చోట్ల అడుగుతారు వారు. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టమైన సామాజిక వర్గం, వారికి పోటీ చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అడుగుతారు. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా ముజ్వేడ్లో ముద్రబోయిన వెంకటేశ్వర టికెట్ అడిగితే ఆయనకి ఇవ్వడానికి వీల్లేదని వాదించిన వాళ్ళు కమ్మాసం. వాళ్ళు వ్యతిరేకించుకున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వర గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. సో నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు వ్యతిరేకించినట్లు ఎక్కడ కూడా నాకు కనపడలేదు. వాళ్ళంతా కూడా
మాట చెప్పట్లేదు, కోఆపరేట్ చేస్తారా అని అడుగుతున్నాను. చేస్తారని నేను భావిస్తున్నా, చేస్తున్నట్టే కనబడుతుంది. అదొకటండి, మీకు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గాట్ డిజాస్టర్స్ రిజల్ట్స్, అధ్వానమైన ఫలితాలు వచ్చినాయి, 23 సీట్లకు పరిమితం అయిపోయింది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పార్టీ ఎప్పటికప్పుడు తన ఓట్ల శాతం కోల్పోతూ వస్తుంది. ఇలాగా ఒక మంచు కొండలాగా కరిగిపోతున్న పార్టీలో మీరు వాళ్ళు జాయిన్ అయ్యారు, అసలు మీకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీరు మంచు కొండలా కరిగిపోతాం అనేది కరెక్ట్ వర్డ్ కాదేమో. మీరు తీసుకుంటే ఒకనొక స్టేజ్లో ఉమ్మడి రాష్ట్రంలోనే 23 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రం 297 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 23-26 సీట్లు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు అప్రతిహితంగా చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది అనేది నేను అంటాను. దానికి కారణం చెప్తా. గత 20 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో 42 సీట్లలో గెలవట్లేదు తెలుగుదేశం పార్టీ. ఒకటి, 2019లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 29లో ఒక్కటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది. 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఒక్కటి గెలవాల, అంటే దాదాపు 70 నుంచి 75 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ గెలవట్లేదు. ఆ పార్టీ బలంగా పోటీ చేయగలిగింది, పోటీలో నిలిచేది 100 సీట్లలో, అధికారంలోకి ఎలా వస్తుంది? సో మీరే విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి చెప్పారో అదేవిధంగా ఇతర పార్టీలకు కూడా కొన్ని సీట్లు ఎప్పుడు పర్మనెంట్గా ఎప్పుడు గెలకపోయి ఉండొచ్చు. నేను చెప్పేది 20 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 20 ఇయర్స్లో 4 సాధారణ ఎన్నికలు. అదే, 4 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా కొన్ని గెలవని సీట్లు. అట్లా కాదండి, 42 నియోజకవర్గాలు పేర్లు కూడా చెప్తాను. అదే అంటున్నా, ఒక పార్టీ 42 నియోజకవర్గాలు, ఒక పార్టీ 30 నియోజకవర్గాలు ఉండొచ్చు. సో కంటిన్యూగా గెలవని కొన్ని నియోజకవర్గాలు పర్మనెంట్గా ఉంటాయి. విభజిత రాష్ట్రంలో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఉంది, ఆ 5 ఏళ్ళు బీజేపీ సపోర్టు, పవన్ కళ్యాణ్ సపోర్టు, ఇటువంటి ఎన్ని ఉన్నాయి. రేపు కూడా ఉండొచ్చాము పవన్ కళ్యాణ్ సపోర్టు, బీజేపీ సపోర్ట్. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఈ రోజు కూడా ఉంది కదా బీజేపీ సపోర్ట్ ఉందని చెప్తారా? బీజేపీ సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్ట్ ఉంది. నిన్న మేము బ్రహ్మాండం భారీ కదా, ఏమండి గ్రామాల్లో కొట్టుకుంటున్నారు కదా. ఒక నిమిషం సార్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే టీడీపీ గెలవలేదు వారు అన్నారు, సపోర్ట్ ఉందని చెప్పేసి. సపోర్ట్ ఇప్పుడు అదే కలిసి ఉంది. ఇప్పుడు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలని ఏకీకృతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు చరిత్ర తీసుకుంటే. సో కలవటం అనేది తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా కలిసింది అన్ని పార్టీలతో కూడా. ఏదో ప్రచారం కోసం మేము సింగిల్ అని చెప్పేసి ఎవరు రానప్పుడు తప్పకుండా సింగిల్గానే పోటీ చేయాల్సి వస్తుంది. వైఎస్ఆర్సిపి పార్టీ బలహీన వర్గాలకి చాలా గుర్తింపు ఇస్తుంది అంటారు, దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా? అంటే గుర్తింపు అంటే బలహీన వర్గాల ఆశయాల కోసం ఆలోచించే వ్యక్తులు చెప్తారు. దీని గురించి సామాజిక న్యాయం అనేది క్వాంటిటేటివా క్వాలిటేటివా అనేది ఇక్కడ సమస్య. ఏదో నెంబర్స్ ఇచ్చేసి మేము బీసీలకు ఇచ్చేసాము అంటే అది ఎంతవరకు సబో కూడా ఒకసారి ఆలోచించాలి బీసీ నాయకులు కూడా. సరే, ప్రస్తుత రాజకీయాలు కులం మీద నడుస్తున్నాయా, డబ్బుల మీద నడుస్తున్నాయా? బలహీన వర్గాల్ని దళితుల్ని రాజకీయాలకు దూరం చేయటం కోసం ఈ రెండింటిని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తూ ఉన్నాయి. బలహీన వర్గాలు ఆర్థిక పరిస్థితి తూగదు కాబట్టి దీన్ని ప్రతి ఎలక్షన్కి పెంచుకుంటూ పోతూ బలహీన వర్గాల్ని రాజకీయ రంగం నుంచి దూరం చేసే ఆలోచన జరుగుతుందని చెప్పేసి భావిస్తున్న. ఆలోచన ఉందా లేదో తెలియదు, కానీ పరిస్థితులు మాత్రం ఆ విధంగా తయారవుతా ఉన్నాయి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సాగర్ 3వ జోన్కి నీళ్లు ఇవ్వట్లేదు, నూజివీడు ఆ ప్రాంతాలన్నీ ఎండిపోతున్నాయని అనేక సార్లు రైతులు వచ్చి ధర్నా చేశారు. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. ఎస్ ఉంది, ఇప్పుడు ఇంకా జటిలమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల మీద ఆ రాష్ట్రం హక్కుగా కానీ లేదా హక్కు లేకుండా కానీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తాం కానీ అడ్డుపడతాం కానీ రకరకాలుగా ఉన్నాయి. సో ఆ జటిలమవుతున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ మనం త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ఒకటి, చింతలపూడి ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ జటిలత్వాన్ని కొంత డైల్యూట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే సంవత్సరంలో ఎప్పుడు తగాదాలు, ఆఖరికి పోలీసులు వెళ్ళి కొట్టుకునే అంత పరిస్థితి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద వచ్చిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు పోలీసులు ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్ళారు, ప్రజల్లో కూడా అటువంటి అభిప్రాయం తగిలి మనకు రాణిస్తలేదు అని చెప్పేసి అక్కడ కర్రలు పెట్టుకునే అనుకోండి, ఏమైపోతుంది? సో దీన్ని
తగ్గించడానికే మనకు భవిష్యత్తు కార్యాచరణ అంటున్నారు. సరే, మీరు ఒక రాజకీయ సీనియర్ రాజకీయవేత్తగా రాష్ట్రాలకు సంబంధించి హక్కులుండే ప్రాజెక్టుల మీద కేంద్రం బీజేపీ కేంద్రం పెత్తనం తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? మన బలహీనతల ఆధారంగా తప్పకుండా కేంద్రం ఎప్పుడూ పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటినీ కూడా మనం రాజకీయ పక్షంగా కానివ్వండి, లేకపోతే కలిసి కూర్చుని కానివ్వండి, వాటిని మనం చొరవ చూపి మన అవసరమో లేకపోతే వాళ్ళ అవసరమో అవసరాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే చట్ట ప్రకారం కానివ్వండి, మనం కూర్చుని చొరవ చెప్పుకొని వాటిని పరిష్కరించుకుంటానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేయాలి పరిష్కరించమని చెప్పేసి, ఎందుకంటే చట్టం చేసింది వాళ్ళు కాబట్టి. కానీ అటువంటి ప్రయత్నం లోపం ఉందేమో అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తాం. కోనాడి గారు, ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇరిగేషన్ వ్యవసాయానికి దాదాపు 125,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి, కానీ ఎక్కడ ఒక ఆయకట్టు ఒక ఎకరం పెరగకపోగా 10% తగ్గింది. ఆ రోజుల్లో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆయన చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వలన తెలంగాణ ప్రభుత్వం ఎగువ ప్రాంతాల కృష్ణా గోదావరిల మీద విచ్చలవిడిగా ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఆయన ఏమి ఆపలేకపోయారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అట్లా బాబ్లీ కావచ్చు, లేకపోతే మీకు కర్ణాటకలో మీకు ఆ పెద్ద డ్యామ్ దాని హైట్ ఆల్మట్టి హైట్ పెంచినప్పుడు కూడా ఈయన చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొని రాష్ట్రానికి వ్యవసాయ పరంగా అన్యాయం జరిగింది అన్న భావన ఒక ముద్ర అనేది చంద్రబాబు నాయుడు గారి పడింది. మీరు ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యక్తికి సంబంధించిన పార్టీలోనే మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక ఒక యాస్పిరెంట్గా మీరు ఉన్నారు అక్కడ, అది దీన్ని ఎట్లా మీరు సంబంధించుకుంటారు? మీరు 125,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రారంభించడం, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ రెండు కలిపి, అది ఇరిగేషన్. సరే, దాంట్లో ఇరిగేషన్ ఎంత, ఒక 50,000 60,000 కోట్లు ఉంటుంది కదా, ఖచ్చితంగా కదా ఉంటుంది. సో ప్రారంభించారు కదా? లేదు లేదు సార్, ఒక ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ ప్రారంభించడం ఒకటి, ఆయకట తగ్గింది అక్కడ మీకు 50% ఆయకట తగ్గింది. 50-60 వేల కోట్ల రూపాయలు ఈ ఆయకట్టు తగ్గుతాం అనేది మీ ఉద్దేశం ప్రకారం 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టకపోతే పెరిగేదంటారా? నిర్లక్ష్యానికండి, ఎగువ ప్రాంతాల నుంచి మీరు చెప్పారు థాయిలాండ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ మనకి, అది నీరు రాలేదు అక్కడికి తెచ్చుకోలేకపోయాం. రెండు, పక్క ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది అనే దాని మీద ప్రభుత్వ పరంగా తప్పకుండా, ఇప్పుడు చాలా ఎగువ రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రాజెక్టుల మీద ఈ నదుల మీద ప్రాజెక్టులు కడుతున్నాయి. వాళ్ళందరూ చట్టపరంగా కడుతున్నారా? కొంత చట్టాన్ని చేతిలో తీసుకున్నాం, వాళ్ళ భూభాగాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఇది ఒక అబ్జెక్షన్ చేశారు కానీ దాన్ని ఆపలేకపోయారు అంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆపలేకపోయారు అనేది ప్రతిపక్షం కాదు, అధికారం ప్రతిపక్షం గురించి చెప్తాను. ప్రతిపక్షం అనేది ఆపలేకపోయారు అంటారు, కానీ అధికార పక్షానికి ప్రయత్నం చేసిందా లేదా అనేది ఇప్పుడు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఆపగలిగితే తప్పితే పోలీస్ యంత్రాంగాన్నో లేకపోతే మిలిటరీనో పంపించి ఆపించే పరిస్థితి న్యాయ వ్యవస్థ కేసులు ట్రిబ్యునల్స్ ఈ ప్రభుత్వం మీద వందలాది కేసులు వేసిన, అదే సార్ వేసినప్పుడు ఎన్ని తీర్చగలిగింది ఈ సుప్రీంకోర్టు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ట్రిబ్యునల్స్ ఎక్కడ? సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్నాయి కదా వైవిధ్యాలు, ఏమాత్రం అప్పటికన్నా ఇప్పుడు మీకు ఆయకట్టు ఏమాత్రం 5 సంవత్సరాల కన్నా కూడా 5 సంవత్సరాల్లో ఆయకట్టు స్వల్పంగా పెరిగింది, స్వల్పంగా పెరిగింది ఎక్కువ పెరగలేదు స్వల్పంగా. ఇప్పుడు పెరగడానికి కూడా విశేషమే కదండి అక్కడ, అంటే ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారని చెప్పేసి చేయకపోవచ్చు, కానీ నీళ్ళు ఎట్లా పెరిగింది? అదే నీరు మీరు ఇప్పుడు ఒక ఒక విధానం తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కృష్ణా డెల్టాకి అందింది పట్టసీమ నీళ్లు. మీరేమో చేస్తానికి పిన్ పాయింట్ చేస్తానుకో లేక నన్ను నిలబెడతానుకో మీరు మాట్లాడుతున్నారేమో, నేను ఒక పాయింట్ ఇస్తాను. నేను ఈ 5 సంవత్సరాల్లో కృష్ణా డెల్టాకి నీరు నాగార్జున కంటే కూడా ఎక్కువ, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లు ద్వారా ఆయకట్టు నీళ్లు అవసరాలు తీర్చబడ్డాయి అనేది ఒప్పుకుంటారా మీరు? ఒకవేళ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ గారు నిర్మించి ఉండకపోతే దాంట్లో అవినీతి అయినటువంటి గురించి నేను మాట్లాడలేను, అది పక్కన పెట్టేసేయండి. అది ప్రతిపక్షం మీరు అనొచ్చు, ఏదో వచ్చి మీరేం మాట్లాడారు కదని దాని గురించి అట్లా. ఆ ప్రాజెక్ట్ అనేది చేయకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమయ్యేది? ఇప్పుడు పోలవరం ఉందండి,
2021లో పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ మరి భాష కూడా చాలా సినిమాటిక్ గా చెప్పారు. ఈ రోజు ఏమైంది? ఓడగొట్టారని మీరు అన్నారు. టీడీపీ ఇస్ నాట్ ది క్వశ్చన్ నౌ. అధికారంలో ఉన్న సమస్య ఇప్పుడు అధికారంలో నువ్వు ఏం ఇప్పుడు ఎలక్షన్ అనేది నువ్వు ఏం డెలివరీ చేసావనే దాని మీద ఎలక్షన్, కానీ గతంలో ఏదో చేయలేదు కాబట్టి దాని మీద ఎలక్షన్ ఎట్లా ఆడతారు మీరు? దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లా తీసుకుంటారు? మీకు ఇచ్చారు ఆ ప్రజాభిప్రాయమే అప్పుడు వ్యతిరేకంగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదునో లేకపోతే ఏదో రకరకాల కారణాల మీద వ్యతిరేకంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేసేవాడి దాని మీద ఇప్పుడు ఎలక్షన్ ప్రజాభిప్రాయం మీరు వెళ్తున్నారు. బీజేపీతో పొత్తు టీడీపీ ఎందుకు డిలే అవుతుంది సార్? మేడం నేను చేరి 3 రోజులు 4 రోజులు కాలా, కానీ మీరు సీనియర్ పొలిటికల్ లీడర్ కదా చెప్పండి. సీనియర్ పొలిటీషియన్ అయితే మాత్రం ప్రజల సమస్యల మీద నాకున్నది నేనేం చెప్పగలను, కానీ పార్టీల మధ్య ఏం జరుగుతుందో నేనేం చెప్పగలను. ఇలాగ చంద్రబాబు నాయుడు గారు కలిసింది ఒకసారి రెండుసార్లు, తెలుగుదేశం నాయకులు పూర్తి పరిచయాలు కూడా నాకు లేవు. పార్టీ నమ్ముకుంటే పార్టీ నమ్ముకున్నా కాబట్టి పార్టీ చేసే అన్ని నాకు చెప్పాలనో లేకపోతే నాకు తెలియదు జరుగుతుంది నేను ఎట్లా చెప్తాను? నేను మీరు కొత్తగా వెళ్ళారంటున్నారు నిజమే. మీ మాట అక్కడ ప్రజల మేలు కోసం ఏదైనా కార్యక్రమం చేస్తానంటే మీ మాట చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? 100% చెల్లుబాటు అయ్యేట్టు కన్విన్స్ చేయగలనని నమ్మకం నాకుంది. నా నియోజకవర్గం మాత్రం చెల్లుబాటు అయ్యేట్టు పోరాటం అనేది చేస్తాను. సారథి గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టుగా ఫస్ట్ ఆలస్యంగా చేయడం మీకు వెంటనే నూజివీడి సీటు ఖరారైంది, సగం ఈ లోపల చుట్టేశారు అనేక గ్రామాలు. ఇక మీరు 3 దఫాలు ప్రాతినిధ్యం వచ్చిన పెనమలూరికి ఇంకా ఎంపికలో జాప్యం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎవరినైనా సిఫార్సు చేస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానం దించే వ్యక్తి మీరు పరోక్షంగా సపోర్ట్ చేస్తారా? పార్టీ నా అభిప్రాయం, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు అక్కడి నుంచి గెలిచాయి కాబట్టి నా అభిప్రాయం అడిగితే తప్పకుండా నేను నా అభిప్రాయం చెప్తాను. నేను తప్పకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారి విజయానికి నేను గట్టిగా కృషి చేస్తాను. ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2 నెలల క్రితమే టికెట్లని ప్రకటించడం ప్రారంభించింది, అయినా కూడా 66 ఎన్నో పూర్తి కాలేదు ఇంకా. సో బట్ తెలుగుదేశం పార్టీ 99 సీట్లు ఎట్ ఏ టైం ప్రకటించింది కదా. సో కొన్ని త్వరలో అవుతాయని నేను భావిస్తాను. ఇటన్నీ నాకు తెలిసి చెప్పట్లేదు, నేను నా భావన నేను చెప్తాను. గత ఎన్నికల సందర్భంగా మీరు పట్టుబట్టి పామర్లో మీరు కైలి అనిల్ కుమార్ గారికి టికెట్ ఇప్పించారని చెప్పే ఒక వార్త ఉంది. అటువంటి పట్టుని మీరు ఇక్కడ ఈ పార్టీలో మీరు సాధించగలుగుతారా? అలాగే అసలు కైలి అనిల్ కుమార్ ఇంకా ఆ పార్టీలో ఉన్నారు, మీరు మాత్రం బయటకు వచ్చారు. అయిండొచ్చు, వాళ్ళేమి నాకేమి నా అసిస్టెంట్ కాదు లేకపోతే నా ఎంప్లాయీ కాదు, నాతో పాటు నా వచ్చారు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు ఒక నాయకుడుగా పార్టీ నాయకుడు దృష్టికి నేను తీసుకెళ్తాను కదండి, వీళ్ళు అయితే బాగుంటుంది, పెన్నూరులో నేను 3 సార్లు చేసాయి కాబట్టి పలానా వాళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగితే నేను తప్పకుండా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1 కోటి మందికి పైగా ప్రశ్నలు అని చెప్తున్నారు ఆయన, అంతమందితో 3 లక్షల అని చెప్పన్నారు సుమారుగా. అంతమంది అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థులు ప్రకటించారు, కానీ ఆ ప్రజాభిప్రాయంలో మీరు లేరు అప్పుడు. ఆ తర్వాత మీరు జాయిన్ అయ్యారు, అదంతా ఇదైన తర్వాత తర్వాత కూడా నా పేరు మీద కూడా ఐవీఆర్ఎస్ తీసుకున్నారు. అంత అబద్ధం. ఆ విధంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ఈ ప్రచారాన్ని మొట్టమొదటి రోజు నుంచి కూడా పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి కృషి చేశారని పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. సార్, ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, దీంట్లో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం. దాంట్లో నేను అసలు ఫైర్ లేదని నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చే మీరు ఫైర్ ఇయ్యారంటే ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ వినండి సార్, క్వశ్చన్ ఉంటుంది, దానికి మేమే ఆప్షన్స్ కూడా ఇస్తాము. ఆ ఆప్షన్స్లో మీరు ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్, పార్థసారథికి ఏ నియోజకవర్గం అంటే బాగా ఇష్టం? పెనమలూరు, నూజివీడు. కృష్ణా జిల్లా అంటే ఇష్టం నాకు. ఆప్షన్స్లో లేదు, ఈ రెండిట్లో ఏది చెప్పండి. సరే, 2 నియోజకవర్గ ప్రజలు నాకు అత్యంత ఆప్తులు, ఈ 2 నియోజకవర్గాలకి కొంత ప్రాధాన్యత కూడా ఎక్కువ ఇస్తాను. సెకండ్ క్వశ్చన్, మీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన నేత, 1 వైఎస్, 2 చంద్రబాబు నాయుడు గారు, 3 జగన్మోహన్ రెడ్డి గారు. నాకు రాజశేఖర రెడ్డి గారు జిల్లాలో ఏకైక మంత్రికి ఇచ్చి నాకు ఒక గౌరవమైన స్థానం ఇచ్చిన విషయం వాస్తవం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మా కుటుంబానికి ఎప్పుడు లేని విధంగా మా తండ్రి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగిన కుటుంబంగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చాలా మీ ఆన్సర్లు సింగిల్ సెలెక్ట్ చేయాలంటున్నా, మీరు రెండు ఆప్షన్స్ ఫైర్ లేను అని చెప్పాను. సరే, రాజకీయ ఫైర్ తక్కువ ఉందనే వైసీపీ నన్ను మెచ్చల. సరే, బీసీలకు ఏ ప్రభుత్వంలో ఎక్కువ న్యాయం జరిగింది, టీడీపీ గవర్నమెంట్ ఆర్ వైసీపీ గవర్నమెంట్?
టీడీపీ గవర్నమెంట్లో జరిగిందని నేను భావిస్తాను. నాకు పూర్తి అవగాహన పూర్తి ఇంకా కలగలేదు, కానీ మరి కలిగినప్పుడు ఆన్సర్ ఎలా చెప్తారు సార్? ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గ నాయకత్వం అనేది రాష్ట్ర ప్రజలకు కనపడే విధంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా పార్టీ నిర్ణయాల్లో ఉందనే అభిప్రాయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ. కానీ వైసీపీ ప్రభుత్వం అటువంటి భావాన్ని కలిగించలా. టీడీపీ అంటే 2024లో టీడీపీ గెలుస్తుందని చాలా ధీమాతో మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు కదా, ఆ ధీమా ఏంటి? 1, పవన్తో దోస్తీ; 2, గతంలో చేసిన అభివృద్ధి. 2 ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఒక సింగిల్ ఆన్సర్ పెట్టారు, అందుకే మరి ఇది ర్యాపిడ్ ఫైర్ అంటే 2 అంటారు. 2 ఓకే. మీ రాజకీయ శత్రువు ఎవరు? 1, బోడే ప్రసాద్; 2, బాబు రాజేంద్ర ప్రసాద్. నాకు వారి శత్రువు మీద పార్టీ కొలీగ్స్ని రాజకీయ ప్రత్యర్థులే ఉంటారు, రాజకీయ శత్రువులు ఎవరు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు. ఎందుకంటే మేము ఒక పార్టీలు ఉంటాం, వాళ్ళు ఒక పార్టీ ఉంటారు, కాబట్టి పోటీ చేసుకుంటే ప్రత్యర్థే, శత్రువు కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసినందుకు. మీకు కూడా ఎడిటర్స్గా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ 5 ఎడిటర్స్. మరో వారం మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.